This is Shanmuka. I'm back with another educational video. I'm from DS Chats. This video is purely for the educational purpose. I'm not advising anyone to buy or sell based on this video. సో నిఫ్టీలో ట్రేడ్ చేయడం అనేది చాలా ఈజీ అండి. మన దగ్గర కనుక మంచి క్యాపిటల్ ఉన్నట్లయితే ఎవ్రీడే నిఫ్టీలో ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. సో కొంతమంది ఏంటంటే లో క్యాపిటల్ని మైండ్లో ఉంచుకుని నిఫ్టీ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకుని ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. అది కూడా వర్కౌట్ అవుతుంది, బట్ కంపారిటివ్లీ నిఫ్టీ ఆప్షన్స్ కన్నా నిఫ్టీ బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సమ్టైమ్స్ నిఫ్టీ మూవ్ అయినప్పటికీ ఆప్షన్స్ అనేవి మూవ్ అవ్వు, ఎందుకంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రీమియం అండ్ టైమ్ డీకే. బట్ నిఫ్టీ అయితే అలా కాదు. మనకి మేజర్గా కావాల్సింది ఏంటంటే నిఫ్టీ యొక్క డైరెక్షన్ తెలియాలి. సో నిఫ్టీ డైరెక్షన్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనము చార్ట్స్ యూస్ చేస్తాము. సో నేను ఈ చార్ట్స్ యూజ్ చేసి నిఫ్టీ యొక్క ఇనీషియల్ బ్యాలెన్స్ రేంజ్ని ఫస్ట్ డిసైడ్ చేస్తాను. సో ఇనీషియల్ బ్యాలెన్స్ రేంజ్ డిసైడ్ అయిన తర్వాత దెన్ ఐ మైసెల్ఫ్ విల్ డిసైడ్ వెదర్ ద నిఫ్టీ హ్యాజ్ సచ్ ఎ హ్యూజ్ ప్రాబబిలిటీ ఆర్ నాట్ అనేది నా యొక్క వాల్యూ ఏరియా ప్లస్ మార్కెట్ ప్రొఫైల్ టూల్స్తో తెలిసిపోద్ది. సో ఈరోజు చూసుకుంటే కనుక నిఫ్టీ అనేది నా ఇనీషియల్ బ్యాలెన్సు సమ్వేర్ అరౌండ్ 80 పాయింట్స్ ఉంది. సో నాకు ఇంకా డేలో ఎంత ఆపర్చునిటీ వస్తుంది ఈరోజు నేను నిఫ్టీని బై చేస్తే అని కనుక చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నాకు 40 పాయింట్స్ మాత్రమే ఉంది, 40 to 50 పాయింట్స్. సో ఇది ఇనీషియల్ బ్యాలెన్స్. సో 40 to 50 పాయింట్స్ తర్వాత మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి, నిఫ్టీ రేంజ్ అనేది 150 పాయింట్స్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా 150 పాయింట్సే లో. సో 150 పాయింట్స్ లో నుంచి నిఫ్టీ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ హై చేసింది. సో నిఫ్టీ రివర్స్ అవుతుందా అవదా, ఇది హై చేస్తుందా చేయదా అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మనకి కావాల్సిన ఎసెన్షియల్ టూల్స్ ఏంటి అంటే కనుక ది ఫస్ట్ వన్ ఈజ్ మార్కెట్ ప్రొఫైల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్ ప్రొఫైల్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డెల్టా బార్స్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ బార్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ ప్రొఫెషనల్ డేటాలోనే అవైలబుల్ అవుతాయి. సో వీటిని అన్నిటినీ కన్సిడర్ చేసుకుని మనం కనుక విత్ లీస్ట్ స్టాప్ లాస్తో 1 నిఫ్టీ పొజిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి హై చూసుకుంటే మళ్ళీ 150 పాయింట్స్ వచ్చింది. సో ఇఫ్ యు ఆర్ అట్లీస్ట్ ఎ గుడ్ బయ్యర్ ఎట్ దిస్ లెవెల్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ సెల్లర్ ఎట్ దిస్ లెవెల్, బోత్ సైడ్స్ 40 పాయింట్స్ అవాయిడ్ చేసిన దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ 100 పాయింట్స్ రివార్డ్ ఇన్ దిస్ పర్టికులర్ డే. బట్ ఇదే డే తీసుకున్నట్లయితే ఆప్షన్ రైటర్స్కి నో ఛాన్స్, ఆప్షన్ బయ్యర్కి నో ఛాన్స్. టుడే ఈజ్ కంప్లీట్లీ ఏ నార్మల్ వేరియంట్ డే విత్ లాట్ ఆఫ్ కన్సాలిడేషన్. If you want to be a professional trader in Nifty, if you want to find out a very trending stocks in futures, I am the best person to help you. What are you waiting for? Just reach me at 8790679998. I'll provide you the best out of best industry training. Thanks for giving me this opportunity. I'll catch you up with another interesting video. See you soon. Take care. Myself is Shanmuka from DS Charts. I'm not a SEBI registered advisor. This is purely for the educational purpose. Thank you. See you all.